టర్ హైదరాబాదులో మరి వాడి వేడిగా ఎన్నికలు డిసెంబర్ ఒకటిన జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఎల్బి నగర్ నియోజకవర్గంలో హైత్నగర్ డివిజన్ అనేది కీలకంగా చెప్పొచ్చు ఈ హైతి నగర్ డివిజన్లో మరి మూడు ప్రధాన పార్టీలతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మరి మహేశ్వర్ రెడ్డి ఇక్కడ కంటెస్ట్ చేయడంతో పాటు మరి ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు ఏ ధైర్యంతో పోతున్నాడు మరి ఏందో తెలుసుకుందాం నమస్తే అన్నగారు నమస్తే అన్న మీరు ఇప్పుడు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మీరు ప్రజలకి ఏం హామీ ఇస్తున్నారు ప్రజల్లోకి ప్రచారం ఆల్రెడీ షురువు చేశారు కదా ఏంటి పరిస్థితి ఏంటి అంటే ఇలా ప్రజల్లో మేము గమనించింది ఏంటంటే ఎవరైనా సరే పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయడానికి వచ్చినట్లే లీడర్లు వస్తున్నారు కానీ ఏ ఒక్కరు ఆశయాలతో ముందుకు రావట్లేదు నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు ముందలు పెట్టుకొని అలాంటి సిద్ధాంతాలతో ఇన్రోల్ పనిచేసిన ఏ రోజైనా జేహెచ్ఎంసీలో పదహారు సంవత్సరాల నుంచి కార్మికుల సమస్యల గురించి డివిజన్ల ప్రతి సమస్యలు ఎక్కడ అంటే జేహెచ్ఎంసీలో ఎన్ని విభాగాలు ఉంటాయి ఎవరెవరు ఎక్కడ పని చేస్తారు ఎలాంటి పని తీసుకోవాలన్న నాకు పూర్తి అవగాహన నాకు పదహారు సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది ఎలాంటి అనుభవం ఎలాంటి అనుభవం ఎలాంటి అనుభవం అంటే ఏ కార్మికులతో ఏ పని తీసుకోవాలి ఏ ఎక్కడెక్కడ ఏ సెక్షన్లో ఏం పనులు నడుస్తారు ఎవరితో ఏం పని తీసుకోవాలి అసలు అంటే ఇప్పుడున్న కార్పొరేటర్ వరకా ఎలాంటివి ఎలాంటివి చేసినట్టు నాకు అనుభవం ఉంది ఓకే ఎలాంటివి చేసినట్టే అవి చెప్పుకోలేనవి ఉసులే పొద్దున్న లేస్తే ఎలాంటి ఉసుల్ల అంటే మేము పెట్టింది ఆల్రెడీ జిహెచ్ఎంసీలో ఏ అంటే ఏ కార్మికుడిగా పనిచేశారు అసలు ఏంటి నేను మొట్టమొదటిగా టూ థౌజండ్ ఫోర్లో లేబర్గా స్టార్ట్ చేసినా కింది స్థాయి లేబర్ నుంచి స్టార్ట్ చేసుకొని తర్వాత సూపర్వైజర్ సూపర్వైజర్ ఎస్ఏపే ఎస్ఏపే నుంచి కార్మిక నాయకులుగా దాదాపు పది సంవత్సరాల నుంచి ఈస్ట్ జోన్ ఎంప్లాయీస్ యూనియన్గా ప్రెసిడెంట్గా ఉద్యోగుల సమస్యలు ఏమున్నా అంటే నా ఉద్యోగులకు ఓటు హక్కు లేదు వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా చిన్న స్థాయి ఉద్యోగం అంటే మేము ఆరు వందల జీతం నుంచి స్టార్ట్ చేసి ఇవాళ మా జీతం పదిహేడు వేల వందలు చెప్పిన కేసీఆర్ చెప్తున్నాడు కానీ మాకు మేము ఉద్యమం అప్పుడు చేసింది ఏంటంటే పదిహేడు వేల వందలు కాదు ఉద్యమంలో అంత కొట్లాడిన కారణం ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం గవర్నమెంట్ వస్తే మన గవర్నమెంట్ వస్తుంది మన ప్రభుత్వం మన ప్రజలు నేను ఉంటా మీకు ఏదన్నా ఉంటే ఇమీడియట్గా పర్మనెంట్ చేసిస్తా ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చిచ్చే చేస్తా అని చెప్పి మాతో వీడియోస్ ఉన్నాయి ఫోన్లో అలాంటి మాటలు చెప్పిన కేసీఆర్ దానికి అనుసంధానంగానే ఇంతకుముందు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి ఏకంగా మూడు వేలు పెంచారు కదా కేసీఆర్ గారు ఇది కాదంటారా ఇది కార్మికులకు ఉత్సాహం లేదంటారా లేకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఎలా ఉందంటారు అంటే ఇది ఏముందంటే ఓటు బ్యాంకింగ్ కొరకు మభ్య పెట్టని ఇంకే కావాలని ఏదో వీళ్ళకు ముప్పై వేల మంది జీహెచ్ఎంసీ కార్మికులు జీహెచ్ఎంసీ నూట యాభై డివిజన్లో ఉంటారు వీళ్ళ ఓట్లు ఇంటింటికి వచ్చేటివి మన ఓట్లు ఓటు ఓటు పైసలు పెట్టి కొన్ని రకంలో ఈ గవర్నమెంట్ ఉంది ఎందుకంటే మునుపు ప్రాంతాల్లో పది పదివేలు ఇంటికి ఇస్తున్నా అని చెప్పేసి అని ఎవరి ఇంటికి పడితే మునుపు లేకున్నా ఏదన్నా ఇస్తున్నారు కానీ సగం ఇచ్చి సగం ఆపిరు డివిజన్ల అలాగే ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రజలు అనేది ప్రజల ప్రభుత్వం అది ఇది గవర్నమెంట్ మనది అందరికీ ఏ ఒకరికి ఇచ్చి ఒకరికి ఆపేదేందుకు మీకు ధైర్యం దమ్ము ఉంటే ఏ పార్టీలు దాన్ని అడ్డుకోవద్దు ప్రతి ఒక్క పార్టీకి అందరికీ ఏమని చెప్పండి ప్రజలకు నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఎందుకంటే ప్రజల్లో ప్రజలు వేస్తే ప్రజల్లో ఉంటా కార్మికులు వెంబడి పని పనిచేసినా కార్మిక నాయకుల కార్మికుల బాధలు నిలిచి పని చేస్తూ వస్తున్నా అలాగే డివిజన్లో ఏ పని చేయాలి ఎప్పుడు అభివృద్ధి ఎక్కడ సాగుతుంది ఎక్కడ ఫండ్స్ వస్తాయి ఎక్కడ ఏ పని చేయాలన్నది నాకు పూర్తి అవగాహన దాదాపు పదహారు సంవత్సరాలు కార్మికుల కోసం వచ్చారా మీరు ప్రజల కోసం వచ్చారా కార్మికుల పక్షాన ఇన్నేళ్ళు కొట్లాడినా ఉద్యోగం చేస్తూ కింది ఉద్యోగం అంటే నేను ఆరు వందలు స్టార్ట్ చేసి ఇలా నా జీతం పద్నాలుగు వేల వందలు నా జీతం ఆ స్థాయిలో ఉండే నేను కొట్లాడి నేను పని చేయించగలిగిన వీళ్ళతోని నాకు ఒక అవకాశం ఐతనా ప్రజలకు నేను విన్నపం చేసే పది ఇది ఏంటంటే నేను ఐదునార్లో పది ఏళ్ళు పదిహేను చేసిన పని నేను పదేళ్ళులా ప్రతి కాలనీ వెల్ఫేర్ అసేషన్ నుంచి అంటే మా అన్న ప్రతి కాలనీలో వెల్ఫేర్ అసేషన్ నుంచి ప్రతి ఒక్క వెల్ఫేర్ అసేషన్ నుంచి నాకు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది నేను ఎంట్లో ఎలాంటి పని చేస్తా ఏ పని చెప్పినా ఇమీడియట్గా స్పందన ఉంటుందా లేదా మహేష్ది అనేది ప్రతి ఒక్కరు గమనించారు ఇవాళ నేను సడన్గా డిసిజన్ తీసుకోవడానికి కారణాలు అభివృద్ధి గురించే నేను తీసుకుంటున్నా తప్ప నేతాజీ ఆశయాల మీద నమ్మకం ఉండి నేను డివిజన్ అభివృద్ధి చెంద ముందంజలో వస్తానని చెప్పేసి అని నా యొక్క అభిప్రాయం అంటే ఇప్పుడు హైతి నగర్లో మీరు ఆల్రెడీ పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది కార్మికుడిగా ఒక పక్క అని అంటున్నారు అంటే ఇక్కడ కాలనీలలో ఎలాంటి సమస్యలు చూసారు మీరు మీరు ప్రజల్లోకి పోయినప్పుడు ఎలాంటి సమస్యలు వారు మీ ముందుకు తీసుకొస్తున్నారు ఇలాంటి సమస్యలు అంటే ఐత్నగర్ డివిజన్ అనేది చాలా పెద్ద డివిజన్ ఇక్కడ కమల్ నగర్ ఆంధ్రకేశ్వరం రోడ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకొని ఇక్కడ సుష్మా థేటరుడా సుష్మా స్టార్ట్ చేసుకొని ఇటు లాస్ట్ వెళ్తే గుంటూరు మదర్ డైరీ మొదలు పెట్టుకుంటే కొలంశివెడ్డి కాలనీ అటు సూర్యనగర్ మొదలు పెట్టుకుంటే బంజారా కాలనీ చాలా పెద్ద డివిజన్ కానీ పెద్ద డివిజన్ అనేది పాత గెలిచిన కార్పొరేటర్ ఎన్నో హామీలు ఇచ్చిండు లా ఉదాహరణకి ఇక్కడ ఉన్న ఉస్కలారెలు అడ్డం తీసేస్తాను లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో లాస్ట్ టైం ఎలక్షన్లో చెప్పి ఎన్నో హామీలు ఇచ్చిండు ఇచ్చిన హామీ ఏదొక్కడొక కూడా నెరవేర్చలేకపోయాండు ఇలా కాలనీలు అభివృద్ధికి వస్తే స్పెషల్గా ఈడ కాలనీ ఈస్టర్న్ కాలనీలో ముప్పై రెండు కాలనీలు ఇక్కడ ఉంటాయి ఈ కాలనీలకు ఎలాంటి అభివృద్ధి చెదలేదు కాలనీలు ఎట్లా అభివృద్ధి చేసుకున్నారంటే గతంలో ఈ కాలనీలు కంట్రిబ్యూషన్గా అంటే మోరల్గా ఎన్ని కాలనీలు ఉన్నాయి ఎన్ని స్లమ్ములు ఉన్నాయి ఈ స్లమ్ములలో అసలు పరిస్థితి ఎలా ఉంది అలాగే మొన్న వర్షాలకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీరు చెప్తున్నారు ఇక్కడ సుష్మా నుంచి మొదలు కొడితే అక్కడ దాకా ప్రతి కాలనీ పేరు చెప్తున్నారు కదా ఈ కాలనీలలో ప్రధానంగా అసలు ఏం చర్చలు జరుగుతున్నాయి అసలు ఎటువైపు ఉంది నాది ప్రధానంగా చర్చలు ఏంటంటే ఇక్కడ కాలనీస్లను ఎవరు చూస్తలేరు మన కాలనీస్ మనవి అనేది నేను ఇక్కడ ఎన్ని ఏళ్ళు పనిచేసి పది ఏళ్ళు పనిచేసినా ఎవరు పోయిన ఒకటే సమస్య చెప్తున్నారు అంటే ఎక్కడ ఇటు తిరిగి అటు సైడ్లో నిలబడుతున్నారు తప్ప ఇటు మన సమస్యల గురించి ఎవరు పట్టించుకోవట్లేరు మహేష్ నువ్వు ఫస్ట్ టైంగా మా ముందరికి వచ్చినావు నేను మీకు కంపల్సరీగా మీ తోడు ఉంటాం నీ ఎంట నడుస్తామని చెప్పేసి అని ప్రతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ మన తోటి ప్రజలు కానీ అందరూ ఎందుకంటే నేను ఇక్కడే ఇక్కడే పెరిగినాను మొత్తం నా జీవితకాలం మొత్తం ఇటే ఉన్నా ఇప్పుడు నేను మీరు లేస్తే తిరుగుతా అంటున్నాడు ఆల్రెడీ కార్పొరేటర్ ఆయన బుల్లెట్ మీద కాకి చొక్క వేసుకొని అది పని కాదు పని కాకి చొక్కలో ఉన్న అంతరాయం వేరే అంతరాయం ఏంటంటే ప్రతి కాలనీ ఏ కాలనీ పోయినా ప్రతి ఒక్క బిల్డర్ తో వసూలు చేస్తాడు ఏ దాంట్లో ఎన్ని ఎంత కమిషన్ తొప్పుతాడు ఎంత అభివృద్ధి చెందినది మన బంజరకాలని మునిగిపోతే ఐతనార్లో బంజరకాళం రాసకాలం అనేది నేను ఐతనార్ డ్యూటీ చేసినప్పుడు రాసకాలం పెద్దగా ఉండే అప్పట్లో మునలేని బంజరకాలు మునిగిందంటే అవన్నీ కబ్జా గురైనాయి గత కార్పొరేటర్ దీనికి కావాలని చేపించి కబ్జాలు చేయించి దాని మొత్తం దానికి ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు బంజరకాలీల అంటే బుద్ధి అంటే బుద్ధి అంటే కొట్టి బుద్ధి చూపించారు తనను కొట్టి నిరూపించుకున్నారు ఏ నీ వద్దు మాకు అవసరం లేదని చెప్పేసి అని వాళ్ళ ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది ప్రజల్లో ఇప్పుడున్న కార్పొరేటర్ కానీ ఇప్పుడున్న అధికారుల అధిక అధికార పార్టీకి కానీ ప్రజలు ఎక్కడ లేరు ఆ భయంతోనే అధికార దళంతో డబ్బుందన్న ఉందన్న ఆహకారంతో విరవిగుతూ మేము ఏదైతే గెలుస్తామని చెప్పేసి అని పైసలు వంచి ఎలా చేస్తు ప్రజలు అందరూ చాలా తెలివిపరులు డబ్బు అహంకారం అంటున్నారు కాకి చుక్క వేసుకుని చూపించారు అంటారు అంటారు ఈ కాకి చుక్కలో పడి ఈ విషయాన్ని మర్చిపోతారు ప్రజలు నేను ఏదన్నా ఏమన్నా అంటే నేను నేను ప్రజలకే అంకితం ప్రజలకే అంకితం అన్నది ఎనికి మాట అది ముందు మాట ఉన్నాయి అది ప్రజలు ఎప్పుడో కనిపెట్టిర్రు నీకు వస వసతు పలికే రోజు వచ్చేసింది కంపల్సరీగా ప్రజలు మంచిని గుర్తిస్తారు ప్రజలు చాలా తెలిపారులు అయినరు నువ్వు పదివేలు ఈ ఓటుకు ఇంటికి యాభై వేలు లక్ష రూపాయలు అలాగే ఎంత ఇచ్చినావో ఎంత నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి నువ్వు ఏ రోజు ప్రెస్ మీట్ పెడతావో చెప్పు నేను దాన్ని తీసి ముందలు పెడతా దానికి తయారు నువ్వు ఏడదిన్నావో ఏం చేసినావని కూడా చెప్తా నువ్వు ఎంత ఎంత చేసినావో ఏందని కూడా చెప్తా నేను ఒక పక్క కార్పొరేటర్ పనితనమే కాకుండా ఇక్కడ గ్రేటర్లో మున్సిపల్ శాఖ కేటీఆర్ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఉన్నారు వీళ్ళందరి చొరవతోటి తోటి ప్రజల అంటే వీ టిఆర్ఎస్ అధిష్టానంతో ప్రజలలో కొంత పథకాలైతే అయింది తర్వాత ప్రజలకు అందే విషయాలలో చాలా కేర్గా ఉన్నారు కదా దీన్ని సౌలభ్యం కాదంటారా సౌలభ్యం ఇలా అంటే నేను యాక్చువల్గా నేను ఇక్కడ పది చేసినప్పుడు పది గతంలో పింఛన్ దాదా వేల మందికి ఇప్పించిన ఇక్కడ డ్యూటీ చేస్తూనే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మీకు ఏం సమస్య ఉంది వాళ్ళ ఇంట్లో పింఛన్ ఏజువులు ఉంటే నేను ఏజీలు ఉంటే ఫ్రీగా నేనే ఇంటికి వెళ్ళి వాళ్ళ పెన్షన్ తీసుకొచ్చి డైరెక్ట్ పింఛన్ తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి వాళ్ళకి అకౌంట్ వాటి ఇప్పటికీ చాలా మందికి పెన్షన్లు వస్తున్నాయి వాళ్ళందరూ అభిమాని నేను అంటే పింఛన్లు అప్పుడు పెట్టుకున్నంత ఫ్రీగా ఇప్పుడు వస్తలేవు దానికి ఒక ఎంక్వైరీ అని తొక్క అని అని ఆడు వాడు ఎంక్వైరీ రావాలని కలెక్టర్ హాస్పి పంపించినాము ఇది రాలేదని ఎంతో మందికి పింఛన్లు రాకుండా వాళ్ళు వ్యతిరేకత చాలా ఉన్నారు అంటే పది మందికి ఇచ్చి వంద మంది చెప్పుకున్న గవర్నమెంట్ ఇది ఉంది అంటే ఇది మాటల గవర్నమెంటే కానీ చేతల గవర్నమెంట్ ఏడ కాదని ప్రూవ్ అవుతుంది అయితే ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి వీళ్ళతో కొట్టే ధైర్యం నీకు ఏ ధైర్యం ఉంది ఏ ధైర్యం ఉందంటే ఇలా మూడు ప్రధాన పార్టీల్లో ఎవరైనా తీసుకోండి ఏమన్నా చేయండి మేము పైసలు పెట్టి గెలవగల ఉన్న ధీమా ఎవరికైతే ఉందో ఇది అనుభవం ఇది మన సేవ చేయడానికి ముందుకు రావాలి తప్ప ఇది రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ కానీ కాదు ఇది ఇది అనుభవం పూర్తిగా అనుభవం ఎక్కడ ఏ పని చేయాలి జీహెచ్ఎంసీలో వస్తే ఎవరు ఏ పని చేయాలి ఎవరితోనేం పని తీసుకోవాలి ఎప్పుడు చేస్తే పనులు అవుతాయి ప్రజల్లో ఎప్పుడు ఎలా తిరుగుతుండాలి అలాంటి అనుభవం నాకు పూర్తిగా ఉంది పదహారు సంవత్సరాల నుంచి ప్రజల్లో అమేమ మమేకమై ఉన్న నా కార్మికులకు ఇంటి మంచిలాగా ఉన్నా ఎలాంటి ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఏ రాత్రి అన్నా తీసినవన్నీ అంటే వాళ్ళకు ఓటక్కు లేకున్నా నన్ను ఓటేయకున్నా నన్ను కార్మిక నాయకుడు అన్నందుకు వాళ్ళకి ఎంతో బాధలు తీర్చినా ఇదే ఓటక్కు వేసి నన్ను గెలిపించి పెద్ద మెజార్టీతో గెలిపించి నన్ను ఐతనార్ కార్పొరేట్ నిలబెడితే నేను ఎంత ఏమంటున్నానంటే ఇక్కడ హైతి నగర్ డివిజన్లో ఆల్రెడీ కార్పొరేటర్ ఈ స్కీమ్స్ అంటే మొన్న జరిగిన దాంట్లో ఏ పదివేల ఆర్థిక సాయం అందిందని చెప్తున్నారు అలాగే ఒకవేళ అందని వారికి ఎన్నికల తర్వాత ఇస్తానని చెప్తున్నారు అలాగే బీజేపీ బండి సంజయ్ కూడా ఎన్నికల మేం కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు నష్టపోయిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా ప్రకటించేసారు దీన్ని అసలు ఏమంటారు నేను ప్రక అంటే వాళ్ళు ఇరవై ఐదు వేలు ప్రకటించడం అనేది వాళ్ళ సొంత లాభాల ఓట్ల గురించి అనేది మనకు తెలియదు నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న పదివేలైనా సరే ఇస్తున్నప్పుడట్లే కంటిన్యూషన్ ఇవ్వండి ఏ పార్టీ ఆపొద్దు ప్రజలకు పోతున్నాయి పైసలు ప్రజలు గుర్తించరు ఎవరికి ఓటు వేయాలి ఎవరిని నియమించుకోవాలనేది ప్రజల్లో మనుషులు వెళ్ళిపోయింది పైసల మ్యాటర్ పక్కకు పోయింది అంటే ఇప్పుడు దాంట్లో ఏమంటారు అంటే నాకు చిన్న సాధ్య షార్ట్లో తౌడు పోసి కొట్టుకోండి అన్నట్లు ప్రజలను బయట వాడేసి ఇస్తామని చెప్పేసి అంటారు పక్కకు దుబ్బేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళొద్దని వీళ్ళొద్దంటారు అంటే ఇచ్చే బుద్ధి మనసులో ఉంటే ఎప్పుడన్నా ఇవ్వచ్చు అంటే బంతిలో వడ్డించిన మనవడు ఉంటే ఏడున్నా అన్నం వస్తుంది అనేది సామెత మా చిన్నప్పుడు మా నాయనమ్మ నాకు నేర్పించింది అంటే మీకు వడ్డించే బుద్ధి లేనప్పుడు మీరు ఎట్లా వడ్డిస్తారు ఎట్లా వేయగలుగుతారు రేపు ఇస్తాం అనేది ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది స్టేట్లో ఉంది పెట్టుకోండి తెచ్చుకొని ఇచ్చేసేయండి దానికి పెద్ద ఆబ్జెక్షన్ లేదు ఎవరు ఆబ్జెక్షన్ చేయొద్దని అంటారు ఏ పార్టీ అయినా సరే ప్రజలకు మేలు జరిగేది ఏ పని అయినా సరే అడ్డుకోవద్దు ప్రజలకు లాస్ జరిగింది అందరికి ఇచ్చిర్రు ఎందుకంటే వందల మంది ఇదే ఇక్కడ ఇక్కడ ఈ సేవ వందల వేల మంది కొట్టుకొని ఈ కరోనా టైంలో సోషల్ డిస్టెన్స్ లేకుండా ఎంతమందికి ఏమని చెప్పి చెప్ప చెప్పలేం అంటే కొట్టుకున్నారు అంటే అంత దుస్థితి రావడానికి కారణం ఈ గవర్నమెంటే అంటే ఇక్కడ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆల్రెడీ గత అనుభవంతో ఆయన ఎంసీహెచ్లో కానీ జిహెచ్ఎంసీలో కానీ ఇప్పుడు మూసి రివర్ దానికి సంబంధించిన ఆయన ప్రాతినిధ్యం కూడా వహిస్తున్నాడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రాంత సమస్యలన్నీ ఆయనకు పూర్తి అవగాహనతోటే కదా ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది దీన్నేమంటారు మీరు అంటే పూర్తి అవగాహన ఉందని చెప్పేసి అనే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకతంగా లాస్ట్ గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అపోజిషన్గా గెలిపించిన ప్రజలు ఇవాళ గెలిపించినాక పార్టీ మారి వేరే దాంట్లోకి పోయినాక ఎట్లా ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఓట్లాడడానికి వస్తారనే ఉద్దేశంతోనే అది ఆ విషయం అనేది ప్రజలు కనిపెట్టినరు అట్లాగే ఎవరు ఏ పార్టీలో ఈ ఇవాళ రాత్రి ఉన్నారు రేపు పొద్దున గెలవదు గెలవదు అట్లాంటి స్థుతిలో ఉన్నారు అంటే పార్టీ సిమ్మలు పెట్టుకొని గెలవగలం అన్న ఈ యొక్క దు దురదేశం అందరికి పోవాలి మా ఉన్న ఉద్దేశంలో పార్టీ ఏదైనా కానివ్వండి సిద్ధాంతాలు కరెక్ట్ ఉండాలి మనుషులు కరెక్ట్ ఉండాలి ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తారు ప్రజలు చాలా తెలిపరలు ఎంత అంటే ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఏం అని ఇది ఒక బిజినెస్ కాదు సేవ సేవాభరంగా ఉండాలి నేను ఉద్యోగం చేస్తూ సేవన చేసుకుంటూ వచ్చిన కార్మికుల సమస్యలు ఎన్నో ఉంటే తీర్చిన అంటే వాళ్ళకు ఓటు లేకున్నా ఏం లేకున్నా వాళ్ళ సమస్య ప్రధాన సమస్యల గురించి వద్దాం మనం ఇప్పుడు అంటే ఇప్పుడు డ్రైనేజ్ సమస్య గురించి మాట్లాడదాం ఎక్కడెక్కడ డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉన్నది ఈ డ్రైనేజ్ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం ఏం చేయాలంటారు నువ్వు వస్తే ఏం చేస్తావు యాక్చువల్గా డ్రైనేజ్ గురించి మీరు మాట్లాడేందుకు చెప్తున్నానా డ్రైనేజ్ డ్రైనేజు అనేది హైదరాబాద్ మెట్రో వాటర్ వాట్ సివరేజ్ బోర్డు జీహెచ్ఎంసి సివరేజ్ బోర్డు అని ఎక్కడ బిల్లో రాదు హైదరాబాద్ మెట్రో సివరేజ్ బోర్డు అంటే మనం ఇంటికి వచ్చే కరెక్ట్ ప్రతి బిల్లులో దాని సర్వీస్ ఛార్జ్ పడుతుంది ఓకే కమర్షియల్కి ఒక రేటు ఉంటుంది ఇంటికి ఒక రేటు ఉంటుంది అంటే పైసలు ఒకరు తీసుకుంటారు పని ఒకరు తీస్తున్నప్పుడు ఈ అవగాహన మధ్యలో మనం ఎందుకు చేయాలని దాంట్లో ఉంది గతంలో రెండు వేల పన్నెండులో మేము జీహెచ్ఎంసీ ఈ యూనియన్లో ఉన్నప్పుడు మేము యూనియన్లో మొత్తం చర్చలు నడిపినప్పుడు ఒక ఐదు సంవత్సరాలు మీరు అగ్రిమెంట్ చేసుకోండి చేసుకుంటే ఆ ఆ పైసలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ డెవలప్మెంట్లో ఆ పైప్ లైన్ ఏవైతే మొత్తం పోయినాయో అవన్నీ మేము తీర్చిదిద్దుకొని కొత్త లైన్లు వేసుకొని మొత్తం చేస్తామని వాటర్ వర్డ్స్ వాళ్ళు అగ్రిమెంట్ చేసిన కాపీలు మా దగ్గర ఉన్నాయి కానీ ఏం చేసిందంటే ఆ లైన్లు వేసి వాళ్ళే వాటర్ వర్సలు చేసి సెంటర్ నుంచి ఫండ్స్ వస్తాయి ఇప్పుడున్న కార్పొరేటర్లకు ఎవరికి రావని చెప్పేసి అని ఇప్పుడున్న ఈ కార్పొరేటరే పోయి కేటీఆర్ గారు కలిసి నాకు వాటర్ వర్సోలు పనిచేస్తలేరు మాకు జీహెచ్ఎంసీలు పనిచేస్తారు వాళ్ళను ఖచ్చితంగా తప్పించి జిహెచ్ఎంసీలనే ఇక్కడ పెట్టుకోండి మళ్ళీ అతిపెద్ద డ్రైనేజీ వ్యవస్థను నిర్మించిన ఆల్రెడీ చెప్తున్నాడు చెప్తున్నాడు అంటే చెప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ కాలనీలకు వస్తే కమల్నాడులో ఇంత ముందు కంట్రిబ్యూషన్ లైన్లు వేసినవి ప్రతి ఒక్కరు చెప్తారు డెవలప్మెంట్ అనేది ఒక్కసైడ్ చెప్తే కాదు అంటే కొత్త కాలనీలు అవుతున్నప్పుడు నువ్వు ఆడ ఎవరి బిల్డర్ దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావు ఎన్ని లైన్లు వేసినావు అనేది అందరు చెప్పుకుంటారు ప్రజలందరిలో ఉంది అది అది డెవలప్మెంట్ కాదు అది శాశ్వత పరిష్కారం ఏమంటారు సార్ శాశ్వత పరిష్కారం లేదు ఎప్పుడైతే పైసలు మన ట్యాక్స్ కడుతున్నామో అంటే ఇంటికి ట్యాక్స్ ఎట్లా కడుతున్నామో డెవలప్మెంట్ అవడానికి మనకు అథారిటీ ఉంటుంది అదే వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డు వాళ్లకు మనం ప్రతి నెల పైసలు కడుతున్నాం ప్రజలే దాన్ని నిలదీస్తారు వాళ్ళు నిలదీయడానికి ప్రజల తరఫు నుంచి నేను వస్తున్నా ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే నేను నాకున్న అవగాహన ప్రకారం నాకు డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థలో నాకు పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క పని నేను ఎక్కడన్నా చేసిన సరే డ్రైనేజ్ విషయానికి వదిలేదాం ఇప్పుడు రోడ్ల సమస్యలు తీసుకుందాం ఎక్కడెక్కడ రోడ్లల్లో ఏమేమి జరుగుతుంది మీరు వస్తే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి మీరు ఎలా నోటిఫికేషన్ చేసి దాన్ని చేస్తారు మీరు ఇప్పుడు రోడ్ల విషయానికి వస్తే ఇప్పుడు ఎన్ ఎన్ఎస్ ఎన్ఆర్టీసీ రోడ్లు అని చెప్పేసి అని ఈ రోడ్స్ మొత్తము ఏవైతే ఉన్నాయో హైవేస్ మెయిన్ రోడ్స్ అన్నీ కాంట్రాక్ట్లకు అప్పయేసింది ఓకే ఈ జిహెచ్ఎంసి అంటే ఎట్లా ఉందంటే ఈ నియంత్రణ పాలన ఇది ఓకే అంటే ఇన్ని రోజులు పనిచేసింది ఒకేత్తు ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఉన్న కౌన్సిల్లో కానీ ఏ తీర్మానం అంటే ఆ తీర్మానం ఈ రోడ్స్ మనకు అవసరం లేదు వేరే కాంట్రాక్టర్ ఇస్తే వాడు వేసుకుంటాడు కమిషన్ల బేస్లో పోతున్నాడు ఏదైనా సరే వేరే కాంట్రాక్టర్ వస్తే వాడు రోడ్ వేసుకుంటాడు మంచిగా ఉన్నా బాగా వానికి బిల్లు పెట్టుకుంటే కమిషన్ వస్తే తీసుకుంటాడు పోతాడు డాది నాకున్న రోడ్ మీద అవగాహన ఎందుకంటే మన జీహెచ్ఎంసీలో మన ఏఈలు ఉన్నారు మన డీఈలు ఉన్నారు ఇంతమందికి శాలరీలు ఇస్తున్నారు నువ్వు ఎందుకు ఏజెన్సీ పరంగా చేయాలి కార్మికులను ప్రైవేట్గా తీసుకొచ్చి పెడితే హైవేస్ హైవేస్ ఒక ఏజెన్సీలకు ఇచ్చేస్తే మళ్ళీ వీళ్ళ ఉద్యోగులకు ఏం పండు అంటే ఉద్యోగులను మొత్తం తీసేసి ఈ వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి ఇప్పుడున్న ఈ పాత ఉన్న మేయర్ కానీ పాత కౌన్సిల్ కానీ ఇవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి ఖచ్చితంగా అలా ఇట్లే కొనసాగితే మా కార్మికులను మా మా ఈ జేహెచ్ఎంసీని మొత్తం తీసుకుపోయి ప్రైవేట్ ఏజెన్సీని పెట్టేసి చేతులు దొరుకునే రకంగా ఉంది ఇప్పుడున్న ఈ కౌన్సిల్ పరిస్థితి ఆ దాంట్లో కారణంగానే నూట యాభై డివిజన్లలో మా వాళ్ళందరినీ పోటీ చేయాలని మేము అందరినీ ఫిక్స్ అయినాం మేము అందరం అనుకున్నాం కానీ చాలా వరకు కొంత కొన్ని తోల చేయ ఆ విషయాన్ని పక్క పెడదాం వేరే డివిజన్ పక్కకు పోదాము ఉపాధి విషయానికి వచ్చేస్తే ఖైతీ మెయిన్ బస్ స్టాండ్లో నేను చూశాను బాగా అక్కడ డైలీ లేబర్సు పొద్దున్నే ఏడు గంటలకు సద్దులు కట్టుకొని వస్తారు ఉపాధి రంగంలో ఇక్కడ వలస కూలీలు ఎక్కువ వీళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు అసలు వీళ్లకు ఇప్పుడు ఉన్న కార్పొరేటరు ఏ విధమైనటువంటి ఉపాధి కల్పించలేదంటారా వాళ్ళకి ఎలాంటి ఉపాధి కార్పొరేటర్ కానీ ఎప్పుడు కల్పించలేదు ఎందుకంటే కాకి బాటలు వేసుకొని దమస్య పెట్టుకుంటూ వాళ్ళ వాళ్ళ దాకా కాకి బట్టలు వేసుకొని తిరుగుతున్నా అని చెప్పేసి అని కా కార్మికులు ఏమంటున్నా లేకపోతే వాళ్ళ ఉపాధి హామీ వాళ్ళు ఏమంటుందని చెప్పి ఎలా వాళ్ళ బాధలు తీర్చలేదు ఇవాళ ఆ ఉపాధి నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళ గురించి డబల్ బెడ్రూమ్ ఇస్తా అని ఎన్నో హామీలు ఓకే హామీలు అనేది ఎట్లున్నాయంటే తీర్చలేని హామీలు అనేది వాళ్ళకో తెలుసు అంటే ఎందుకు వీళ్ళని తీర్చలేనప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి ఇలా ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇక్కడ ఓపెన్ చేసారు ఈ డివిజన్ లో కానీ జీహెచ్ఎంసీ లో ఈ ఐతనాలు ఒక్కరిక డబల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా ఏడ ఒక్క చూపించిండ అభివృద్ధి ఆ రైతు బజార్ దగ్గర పెద్దగా కనిపిస్తుంది అనేది ఆల్రెడీ అక్కడ ఉన్న వలసలు వాళ్ళు మా రిక్షా వాళ్ళు మా వాళ్ళు రెండు వందల ఇరవై నాలుగు పోర్షన్స్ అక్కడ మూడు వందల చిల్లర మూడు వందల ఇరవై నాలుగు చిల్లర మన ఆడ అప్రూవల్ ఉన్నాయి మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తారో ఎవరు అమ్మేసారో తెలియని పరిస్థితి అది అట్లా ఉంది దుస్థితి పేదలకు ఇంత సర్దుకోవాల్సిందే పేదలకు ఇంతవరకు చదువుకోవాల్సిందే ఇంకా పేదలకు ఉన్న వాళ్ళకు అందుతే చాలనే కోరుకుంటున్నాం వాళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎట్లయితే రావాలని మేము ఆ పొద్దున ఉన్న నేను డ్యూటీ చేసినప్పుడు వాళ్ళకి అక్ గురించి మాట్లాడి ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిపోయారు కానీ మీ అసలు మా డివిజన్ నిలబడితే బాగుండే మీరు పక్కడి నిలబడారు అంటే అంటే మీ డివిజన్లు అనేది ఎట్లనే కాదు నాకు ఇక్కడ చేయాలనిపించింది ఇక్కడ అవినీతి ఎక్కువగా ఉంది ఇప్పుడున్న కార్పొరేటర్లు చాలా అరాచకాలు ఎక్కువ ఉన్నాయి అందుకొరకాని దాన్ని అరగట్టడానికి నేను ముందుకు వస్తున్నా ఐదునగర్లో నా ఆశయాలని నేతాజీ శివ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు మా సిద్ధాంతాలు వేరే సరే ఇప్పుడు ఆశయాలు బాగా ఉంటాయి ప్రజల్లోకి వచ్చేసరికి ప్రాక్టికల్గా చూసేసరికి కొంత ఇదయ్యే అవకాశం కూడా ఉంటుంది అయితే ఇక్కడ అది పక్కగా పెడదాం మనం అయితే ఇక్కడ వైద్య విధానము ఈ ప్రజలకి ఏ రకంగా అందుతుంది ఇక్కడ ఉన్న సమస్యలు వైద్య దాంట్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయా లేకపోతే మీరు ఎలా దీని మీద మీ స్పందన ఏంటి అంటే ఇలా ఈ అధికారులు అంటే మన ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ప్రస్తుత పురుగుల సంఘం కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ బస్సు దావకనా బస్సు ఇవ్వకనా అంటారు బస్సు దావకనా ఒక నడుసును పెట్టి ఒక ఇంజక్షన్ ఇస్తే సరిపోదు కా ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఒక సడన్గా ఒక యాక్సిడెంట్ అయితే ఆరోగ్య పోతే ఆరోగ్యశ్రీ లేదంటారు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్లు ఉండవు లక్షల లక్షలు కట్టుకుంటారు ఉదాహరణకు మా కార్మికురాలకే మన యాక్సిడెంట్ అయితే ఆయన మూడు లక్షలు కట్టుకున్నది ఈఎస్ఐ ఉంది పిఎఫ్ ఉంది కానీ పట్టుకునేటోళ్ళు లేడు ఇదే కేసీఆర్ గారు మాకు ఉద్యమం అప్పుడు ఏం చెప్పిందంటే ప్రతి జోన్కి ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టిస్తా మీకు అందరు ఫ్రీ చేయిస్తా అన్నాడు మా మల్టీ స్పెషల్ హాస్పిటల్ వదిలిపెట్టు డివిజన్కి ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టు దాంట్లో కార్మికులు ఉంటారు డివిజన్లో ఏ ఏ ఆరోగ్యం బాగాలేకున్నా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళు తీర్చడానికి ముందు ఉంటుంది నేను అలాంటి ఉద్దేశాలతోనే ముందుకు వెళ్తున్నా నా నా అవగాహన చాలా ముందుకుంది నా అవగాహన అంచుకోవడానికే వాళ్ళ తరం కాదు ఎందుకంటే కౌన్సిల్లో ఎట్లా మాట్లాడితే ఏం తీర్మానం చేస్తారు ప్రతి ఒక్కరు కౌన్సిల్లో మాట్లాడాలంటే ఎందుకు ఎందుకంటే అవగాహన లేకుండా ఎందుకంటే నిన్న మన్న కూడా పార్టీలో వస్తారు చూస్తున్నారు పాత వాళ్ళకి అందరు తప్పించేసి కొత్త అంటే పాత కౌన్సిలర్ ఉండే ఇంత ముందు బీజేపీ నుంచి కొత్త కొత్త తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు పెట్టేసి కొత్త వస్తే మళ్ళీ టైం పడుతుంది వాళ్ళకి అవగాహన ఎవరు మళ్ళీ మధ్యలో వస్తారు వాళ్ళు ఏం చేస్తే కౌన్సిల్ ఏం చేయాలంటారు కౌన్సిల్ లో ఏదైనా నిలదీశ గొంతు కావాలి ఓకే ఈ సబ్జెక్ట్ ఉన్నోలు కావాలి నేను సబ్జెక్ట్ ఉన్నో లేదని పదహారు నా అనుభవంలో నా చరిత్ర మొత్తం తీసుకుని ఎవరైనా చెప్తారు నేను ఎసుకుంటే మంచిని అనేది ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరికైనా తెలుసు ఆ విషయం మా అధికారులకు నాకు ఎప్పుడు సమన్వయం ఉంటుంది ఎప్పుడు మంచి మంచి పని చేయాలని నేను ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా మా అధికారులుగా అప్రిషియేట్ చేస్తున్నాను అంటే నా కింది స్థాయి నుంచి నా ఎంబడి తిరిగి నీకు ఇస్తే డిజన్ తీసుకున్నావు అంటే నీ ఆశయాలు గొప్ప మహేష్ నువ్వు ఎప్పటికన్నా జయిస్తావు నీ కార్మికుల ఆశీర్వాదులు ఉన్నాయి మా ఐతనార్ డివిజన్లో మా కార్మికులు మా అమ్మలు అసంటోళ్ళు వాళ్లకు నా దయ వాళ్ళ నా మీద నా దయ ఉన్న దయ ఈ నాకు నా ఇంట్లో కూడా లేదు అసంటి వ్యక్తి నేను ఎందుకంటే వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టినా అడిగినా అడగకుండా పోయి చేసి పెట్టినా ఎందుకంటే అడిగితే చాలన్నట్టు అన్నటువంటి నేను అలాంటి ఇంత చేసినప్పుడు నాకు ఓటు వేసి గెలిపించి నన్ను ఐతనార్ డివిజన్లో బాధ్యమ జాడుతూ అంటే ఒక పక్క సరే మీరు ఓటేసేది గెలిపించేది పక్క అది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు అంతిమంగా తీర్పిచ్చేస్తారు అది పక్కన పెడతాం మనం మనకు ప్రధానంగా ఇక్కడ విద్య విషయంలో కూడా మరి సామాన్య మానవుడికి విద్య అందక కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా కొంత ఉన్నది అంటే ఈ ప్రాంతంలో హైత్ నగర్ డివిజన్లో గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ ఎలా ఉన్నది ప్రైవేట్ స్కూల్ వ్యవస్థ ఎలా ఉన్నది మీ కార్మికుల పక్షానికి వచ్చేసరికి మీ కార్మికులకు వచ్చేసరికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఏంటి మీ పరిస్థితి అంటే ఇలా గతంలో గవర్నమెంట్కి వెళ్ళడానికి కారణం కానీ గత కార్పొరేటర్కి వెళ్ళడానికి కారణం కానీ కేజీ టూ పీజీ విద్య ఎన్నో స్కీమ్స్ మీరు విద్య గురించి అడిగారు కాబట్టి విద్య గురించి చెప్తున్నా కేజీ పీజీ విద్య ఏడైతే కనిపించాలి ఐదు సార్ జిహెచ్ఎంసీ మొత్తం ఎక్కడుందో నాకే తెలియదు నేనైతే ఐదినార్లో పది ఏళ్ళు పనిచేసిన పదహారు ఏళ్ళు ఇక్కడ ఎలిమినార్లో ఇక్కడే పనిచేసిన కానీ ఎక్కడ నాకు కేజీ టూ విద్య ఇక్కడ ఫ్రీ అని కనిపించాలి ఇప్పుడు అక్కడక్కడ ఏది మన మైనార్టీ స్కూల్స్ పెట్టేసి పెట్టేసే పెడుతున్నారు కానీ దాంట్లో ఎలాంటి విద్య ఉందని ఏందనేది

ఏ విషయాన్ని కూరగాయలతో మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కొనాలి ఏ విషయాన్ని కొనాలి కిరా ఇల్లు ఉంటుంది ఫీజులకు పోతే ఏ స్కూల్లో పోయినా మొత్తం ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు లక్ష వాళ్ళకున్న జీతానికి వాళ్ళు గడుపుకోవడానికి లాస్కు అప్పుల అవుతారు తప్ప ఈ ఉన్న జీతాంతో ఎలాంటి వాళ్ళకు లబ్ధి లేదు వాళ్ళు ఏదో మన పిల్లలను చదివించుకోవాలని అప్పులు చేసి చదివించుకుంటారు కానీ అదే గవర్నమెంట్ పట్టించుకొని కేజీ టు పీజీ ఫ్రీ మంచి విద్య ఇంకా కొనసాగించి ప్రతి ఒక్కరికి విద్య చేసినట్లు బాగుంటుంది అన్న ఆలోచన అంటే దీనికి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అంటే ప్రైవేటీకరణ మొత్తం రద్దు చేసేసి అంటే మొత్తం చేయలేము కనీసం గవర్నమెంట్ ఫీజులో కొద్దినగా కట్పించేసి గవర్నమెంటే మంచి విద్య చేపిస్తే బాగుంటుంది ఆలోచన ఓకే ఐతి నగర్ డివిజన్లో కొంత అక్కడ అక్కడ వినిపించిన నాకు తెలిసిన టాక్ ఏంటంటే మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు కోవర్ట్గా వాడుకుంటున్నారు అనేది నాకు ఒకరిద్దరు చెవులో పడేసారు ఇది ఎంతవరకు వాస్తవం కోర్టు కంటే నేను ఒకరికి దొంగే మంచిని కాదు ఒకరితో తినే మంచిని కాదు నా కోఆర్డినేషన్ అనేది నా నాది అనేది నా వర్షన్ నాది నా ఆక్రోచ నాది నేను వచ్చిందల్లా నే నేను సాధించినది ఇంత ఉంది ఇంకా సాధించాలి ఏది నేను వర్కర్ల తరపు నుంచే కొట్లాడి వర్కర్లకి ఇంత చేసి పెట్టినా వర్కర్లకి అది జీతాలు పెంచిన మస్తు చెప్పుకుంటుర్రు గతంలో ఇదే కొట్లాడినప్పుడు ఇదే కేసీఆర్ గారు మా సభకు వచ్చి నేను తెలంగాణ వచ్చినప్పుడు నిజంగానే పర్మనెంట్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు అలాంటివి ఎక్కడ నెరవేరలే అయితే మొత్తానికి మొన్న దుబ్బాక విషయానికి వద్దాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మరి కత్తి కార్తీక గారు నిలబడ్డారు కేవలం అతి స్వల్ప ఓట్లు పడ్డాయి మరి మీకు ఎంత ఓట్లు పడే అవకాశం ఉంటుంది అంటారు అసలు మీ ఏంటి అంటే ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు కానీ ఏది కానీ పైసల బలం ఉంది అధికార బలం ఉంది మేము ఏదైనా చేయగలం అని చెప్పేసి అని ఉంటుంది కానీ నేను చెప్పేది ఏంటంటే దుబ్బాకలో కానీ ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో భాగంగాని గెలిచింది ప్రధాన పార్టీలు కాదు ప్రశ్నించే వాయిస్ అని నేను అంటాను ప్రశ్నించే వాసు ఉంటే ఏడన్నా వస్తుంది అంటే రఘునందన్ రావు గారిని తప్పితే నేను ఎవరు నిలబెట్టినా కానీ వచ్చే సమస్య లేదు ఎందుకంటే ఆయన ప్రశ్నించే వాయిస్ ఏం ప్రశ్నిస్తాడు ఎవరు ఎక్కడ సబ్జెక్ట్ ఉంది ఏంది అనేది ఆయన ప్రతి ఒక్కటి తెలుసు అలాగే నాకు ఐతనాడు డివిజన్లో ఎంత పని చేయించగలను ఎంత పని చేసిన గతంలో నేను నేను చెప్పుకుంటే నాకు గొప్ప నేను అవుతుంది ప్రజలను అడుగుతే వాళ్ళు ప్రజలే చెప్తారు మహేష్ అంటే ఏందనేది అందుకోరకనే ప్రతి ఒక్కరు నన్ను ఇప్పుడు రఘునందన్ రావు పూర్తిగా సమర్థిస్తున్నారు అంటే దీని వెనకాల ఏమైనా ఆలోచన చేయొచ్చా దాన్ని ఏం లేదు అంటే నేను ప్రశ్నించే వాయిస్ అంటే నేను ఇన్నా కదా ఆయన వాయిస్లు కానీ ఏది ఎక్కడ చేసిన ప్రెస్ మీట్ పెట్టినా కానీ నేను ఆయన వాయిస్ ఇన్నా నేను పార్టీని సంబంధిస్తలేను ఎక్కడ పార్టీకి నేను ఎక్కడ లే ఏంది లేను కానీ ఏంటంటే వ్యక్తిగతంగా నా నా ఆలోచనలు నా మనసులో ఉన్న మాటలు ప్రతి ఒక్కటి అట్లా అనిపిస్తున్నాయి తనలాగా నేను ఉంటే చాలు అలాంటి మనుషులను చూసా ఒకసారి అలాంటి వాళ్ళు గెలవాలన్న ఆలోచన అంతే ఇప్పుడు టోటల్గా అనుకోవచ్చా అట్లా ఏం లేదు అంటే ఒక పరంగా చూసుకుంటే ఇప్పుడు గెలుపు అనేది కొంతమంది వాడుకుంటారు దానికి ఏంటంటే బీజేపీ మొత్తం సీట్లు గెలుస్తుంది బీజేపీ ఫామ్ చేస్తుంది అంటే మీరు చెప్పారుగా ఇంత ముందు ఇరవై ఐదు వేలు గెలిచి ఇస్తామని చెప్పడం అని అలాంటి ఉంటాయి కదా అలాంటి వాటికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాను అనమాట అంతే ఎందుకంటే ఈ గెలుపు అనేది ఒకరిది కాదు అది కానీ ఆడ మాత్రం ఆయనది నేనైతే దానికి ఎందుకంటే అన్ని వాయిస్ అయినా అన్ని ఇన్నా ఓకే అంటే అంత తనకు ప్రెషర్ పెట్టిరు అది మన అంతా టీవీలో మొత్తం చూసాం పేపర్లో మొత్తం మొత్తానికి ఓవరాల్గా హైత్యనగర్ డివిజన్ ప్రాంత ప్రజలకి మీరు ఏం చెప్తారు మీరు ఏం అడుగుతారు వాళ్ళని వాళ్ళకి మీరు ఏమిస్తారు ఇప్పుడు నేను ఐతనగర్ ప్రజలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా నేను పదమూడవ వాడు మన కార్పొరేటర్ అభ్యర్థిగా ఆల్ ఇండియా ఫాడ బ్లాక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ థర్టీ నైన్లో స్థాపించిన పార్టీని ఇంతవరకు ఇక్కడ అంటే ఇది ఒక పార్టీ ఉందన్న విషయం ఏ ఒక్కరికి తెలియదని అంటారు కానీ మహేష్ నీ నీలాంటి వాళ్ళు వస్తే ఇలాంటి పార్టీ చాలా ముందుకు వస్తుంది ఆశయాలు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు అంటే చాలా పెద్దవి మనం ఎంత చెప్పుకున్న తక్కువ అలాంటి ఆశయాలతో ముందుకు వస్తున్నా నా అనుభవం పదహారు అనుభవంలో ఎన్నో అవకతవకలు ఎన్నో అడు అడుగుదొడుగులు అన్ని అనుభవించి బయటకు వచ్చిన ఎంతోమంది నన్ను ఎన్నో రకాలుగా తొక్కాలని చూసుకున్నారు నేను బంతిలాసే కొట్టకారి నేను ముందుకు వస్తానని చెప్పుకుంటూ వచ్చిన అంటే ఆ డివిజన్లో భాగంగా ఎంత ఎంత పని చేయించిన అనేది ప్రతి కాలనీలో ఇప్పుడున్న కాలనీలో ఎక్కడ ఏదైనా తీసుకోండి ఇది అదే బంధరకాలం ఆ టైంలో నేను చేసినప్పుడు ఏ రోజుగా మునగలే అంటే రాసకాలం అనేది ఒకటి ఉన్నప్పుడు దాన్ని మూసేసి ఇట్లా తింటే బాగుండదు ఇట్లా తిని అని చెప్పి తీసుకుపోయిన ఇప్పుడున్న కార్పొరేటరు అంటే అవగాహన లేక వాళ్ళకి జీహెచ్ఎంసీలో పని చేసిన అవగాహన లేక ఎదువ ఏం చెప్తే అది చేసుకుంటూ పోయి అంటే అవగాహనలో వస్తే ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ప్రజలకు నా శ్రేయప్రాయలకు అందరికీ నేను కోరడం ఒకటే నన్ను ఒకసారి గుర్తించండి ఒకసారి గుర్తించి సింహం ఓటుకు ఓటేసి నన్ను గెలిపించండి నేను అభివృద్ధిలో మన ఐతనా డివిజన్ నెంబర్ వన్గా ఉందని నా యొక్క ప్రగాఢ నమ్మకం అని భావిస్తున్నా నమస్కారం మొత్తానికి హైత్నగర్ డివిజన్లో మూడు ప్రధాన పార్టీలతో పాటు నేను కూడా బలి బరిలో ఉన్నాను ఖచ్చితంగా నేను కార్మికుల పక్షాన నుంచి గత పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్నది ఆ అనుభవం డ్రైనేజీ వ్యవస్థతో సహా ఏ సమస్య అయినా నాకు పూర్తి అవగాహన ఉందని మరి మహేష్ చెప్తున్నటువంటి విషయం అయితే మొత్తానికి మరి హైతి నగర్ డివిజన్ ప్రాంత ప్రజలు ఎటువైపు ఉన్నారనేది డిసెంబరు ఒకటిన తేలాల్సి ఉంది మరి కెమెరామెన్ నానితో మీ బాలన్న ఆదాబ్ హైదరాబాద్ టీవీ నమస్తే